మీరు 2014-19 వరకు మీరు ఆ టీడీపీలో ఉన్నప్పుడు ఒక సీఐ మీకు ఎక్కడ కనిపిస్తే నమస్కారం పెట్టలేదనో, ఆయన బాధ్యతలు తీసుకున్నట్టునే మిమ్మల్ని కలవలేదనో, తర్వాత ఆయన వచ్చి మీ ఇంటి దగ్గరకు వస్తే ఆయనను గంటల పాటు నేను ఆయనను వెయిట్ చేయించారు, బయట వెయిట్ చేయించారు పొద్దున్న పొద్దున్నే అన్నది మీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. పొరపాటును కూడా అలాంటి పనులు నేను ఎప్పుడు చేయను సార్. ఓకే, పొరపాటును కూడా నేను ఎప్పుడు, నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు అసలు అంత ఈ అధికారిని కానివ్వండి ఎవరినైనా సరే ఒక మాట అనే వ్యక్తిని కాదు, లేకపోతే అలా గిరిజి తీసుకున్న వ్యక్తిని కూడా కాదు. ఓకే ఓకే, ఇవన్నీ కూడా ఒక మాట అన్నారు లేండి మీరు, ఏదో పొరపాటున పాపం అది అంటుంటారు కదా, ఇవన్నీ ఒక మాట అనేవాళ్ళు కదా సార్ మీరు. నేను నిజం, నా తెలిసి నేను పాపం చేయను, నేను ఎప్పుడైనా చెప్తున్నా. ఓకే ఓకే ఓకే, కార్పొరేషన్ మీటింగ్లలో కావచ్చు మీరు అంతా వెళ్తే ముస్తఫా గారిని ఒకటి ఒకవైపు పెట్టి మీరు కాబట్టి మనోహర్ గారు అంటే ఆయన మేయర్గా ఉంటారు, ఒక గౌన్ వేసుకుని పైన కూర్చొని ఉంటారు కాబట్టి ఆయన గౌన్ వేసుకొని ఆయన కోట్ వేసుకుని పైన కూర్చొని ఉంటారు, మీరంతా కింద ఉంటారులేండి. ఓకేనా, ఉన్నా కూడా మీరంతా మీరు అప్పిరెడ్డి గారు అందరూ ఒక వర్గం అయితే ఆయనను మాత్రం ఒక వర్గం చేసి ఆడుకుంటారట, ఏంది ఆయన మీద అంత కక్ష? ఇప్పుడు కార్పొరేషన్లో మీటింగ్ జరిగినప్పుడు ఒకసారి క్లారిటీ చూస్తే ఎవరు ఆడుకుంటున్నామో లేకపోతే ఎందులో ఇవన్నీ ఏదో ఊరికి మాటలు బయట చెప్పే మాటలు మాట్లాడుకునే అనవసరం, ఏదో మాకు మాకు ఇంకా గ్యాపులు పెడుతుంది తప్పితే ఎవరు పెడుతున్నారు గ్యాపులు? ఎవరైనా సరే ఇప్పుడు బయట మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు మేమంతా బాగానే ఉంటుంది, సరే ఆ రోజు ఆయన ఏదో అన్నాడు ఇంటర్వ్యూలో చెప్పాడు దాన్ని నేను సమాధానం చెప్పాను, ఎవరు తప్పు లేదని చెప్పేసి. ఇప్పుడు కార్పొరేషన్లో ఎవరు హోదా ఆయన హోదా అనుకుంటుంది ఆయన మాట్లాడారు, ఒకసారి రికార్డులు మొత్తం కార్పొరేషన్లో జరిగిన రికార్డులు తీస్తే ఆయన ఏం మాట్లాడాడు ఎవరు అడ్డుకున్నారు ఏంది అన్నీ ఉంటాయి, దాంట్లో అడ్డుకునేది ఎమ్మెల్యేగా ఆయన ఎవరు అడ్డుకుంటారు ఎవరు అడ్డుకోరు. పశ్చిమ నియోజకవర్గం తీసుకొస్తే మీరు ఒక వర్గము, ఏసరత్నం గారు ఒక వర్గము, ఈడ మోదుగుల గారు ఒకరు ఉన్నారు ఆయన ఒక వర్గము, ఇన్ని వర్గాలుగా విడిపోయినారు, ఇంకా అప్పిరెడ్డి గారికి ఉన్న వర్గం ఉండనే ఉంది ఇక్కడ. మరి ఏంటి పరిస్థితి, వీళ్ళంతా ఎప్పుడు కలుస్తారు? మరి అప్పిరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే కావాలి అనేది ఆయనకు ఉంది, నేరుగా ఆ ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఆయనకు ఉంది, ఇవన్నీ ఈ ఈక్వేషన్స్లో మద్దాలగిరి గారి పరిస్థితి ఏంటి? నేను ముందు అదే చెప్పాను, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, నేను మీకు ముందే చెప్పాను. నమ్ముకున్నారా? నమ్ముకున్నారా? నమ్ముకున్నాను, కష్టాన్ని నమ్ముకున్నాను, నమ్ముకున్న వ్యక్తిగా నేను ముందే చెప్పాను. నా కష్టం నేను అంత బాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచేస్తారు. ఓకే, గతంలో మద్దాలగిరి గారు గెలిచినప్పుడు ఎమ్మెల్యే అయిన వెంటనే కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లందరినీ కూడా తిరుమలకి తీసుకెళ్ళారట, ఇప్పుడు కేవలం మీ వర్గానికి సంబంధించిన కార్పొరేటర్లను మాత్రమే తీసుకెళ్తున్నారంటున్నారు, ఎందుకు మిగతా వారిని విస్మరిస్తున్నారు? అందరూ వస్తున్నారు, నాకు వర్గం లేకపోతే నాకు ఇదే లేదు, ఎవరు కావాల్సిన వాళ్ళు వస్తే అడిగినప్పుడు ఆ డైరెక్షన్ నాకున్న దాంట్లో ఖాళీ ఉంటే ఒకళ్ళని ఇద్దరిని ఇవాళ్ళకి కూడా తీసుకెళ్తానే ఉన్నాను. ఒకరిద్దరు అందరినీ చాలా మంది దూరం అయిపోయారు, మీరు దూరం పెట్టారా వారే దూరం అయ్యారా? ఎవరు దూరం లేదు సార్, అందరూ నా బాగానే ఉంటారు. అవునా? చాలా తప్పేది, కానీ కొంతమంది కార్పొరేటర్లు బాధపడుతున్నారట బాబు, ఆయన వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్లు ఎవరు బాధపడట్లేదు, దాంట్లో ఏమన్నా వాళ్ళు కావాలంటే ఒక్కొక్కళ్ళు ఇంటర్వ్యూ తీసుకోండి. అది కూడా జరుగుతుంది లేండి, ఎలక్షన్ మూమెంట్ అది కూడా జరుగుతుంది. నా కార్పొరేటర్లు కూడా అందరు నాకు చాలా బాగుంటారు, బాగుంటారు. ఎలాగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఎమ్మెల్యేగా మారిన తర్వాత పూర్తిగా ఇంకా మారకపోతే సగం మారిన తర్వాత పూర్తిగానే మారాను. పూర్తిగా ఓకే, మీరు పూర్తిగా చంద్రముఖి అయిపోయారు మీరైతే. ఓకేనా, పూర్తిగా మారిన తర్వాత పూర్తిగా గిరిముఖి అయ్యారు. ఓకే, గిరిముఖి చంద్రముఖి పక్క పెట్టే గిరిముఖి అదే పెట్టండి కదా, పూర్తిగా గిరిముఖి అయిపోయింది అనమాట, పూర్తిగా గిరిముఖి అయిపోయినారు మీరు. కార్పొరేషన్లో కాంట్రాక్టర్ల నుంచి ఎప్పుడైనా పనులు చేసి దానిలోకి కమిషన్లు కార్పొరేటర్లు తీసుకుంటారు, మున్సిపాలిటీలు అయితే కౌన్సిలర్లు తీసుకుంటారు అండి, అది సాధారణంగా జరుగుతుంటుంది, వాళ్ళకి కమిషన్ లేకపోతే బిల్లులు శాంక్షన్ కావు అక్కడ. కానీ ఇక్కడ కార్పొరేటర్లు గండి కొట్టి నేరుగా కాంట్రాక్టర్ల నుంచి మీరే దొబ్బుకుంటున్నారు డబ్బులన్నీ, దాంతో కార్పొరేటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి సార్, మా నియోజకవర్గం గురించి క్లారిటీగా క్లిస్టల్ క్లారిటీగా ఫస్ట్ డేనే చెప్పా, కార్పొరేటర్ మీరు తీసుకుంటానికి కాంట్రాక్టర్ కానీ మేము కానీ ఎవరు లేదు, వాళ్ళ వరకు వాళ్ళని ఫ్రీగా చేసుకొనియండి, తీసుకుంటానికి లేదు. ఒకటి రెండు చోట్ల కొద్దిగా ఇష్యూస్ వస్తే పిలిచి నేను మాట్లాడాను, అప్పిరెడ్డి గారు కూడా చెప్పారు క్లియర్గానే, పది వచ్చిన కార్పొరేషన్ వచ్చిన 2-3 నెలల తర్వాత ఇది క్లియర్గా ఇవాళ ఎక్కడైనా చూడండి, ఎవరు కూడా మా వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడా కూడా రూపాయి టచ్ చేశారు కూడా. ఓకే, ఎక్కడ లేదు, ఎక్కడ మీ వాళ్ళు ఎవరు రూపాయి టచ్? నేను మరి ఎందుకు పత్రికల్లో రోజు కార్పొరేటర్ల అవినీతి బాగోదం పైన వార్తలు వస్తున్నా మీరు ఎందుకు ఖండించడం రోజు కూడా? ఒకటి మీరు చూడండి, గత 6 మంత్స్ కానివ్వండి 9 మంత్స్ కానివ్వండి ఎక్కడా లేదు, మీరు చూడండి ఇప్పుడు ఇవాళైనా చూసుకో, మీరు పత్రికల్లో మీరు చెప్పిన పత్రికల్లో ఫస్ట్ నేను 3 మంత్స్లో కొద్దిగా ఇష్యూస్ జరిగినాయి, నేను యాక్సెప్ట్ చేస్తా, ఆ తర్వాత మాత్రం ఒక ఇష్యూ కూడా లేదు, మీరు పత్రికలే చూడండి.
అదే బయట మాట్లాడుతున్నారు. కార్పొరేటర్లు అవినీతి బాగుంది పత్రికల్లో వస్తున్న ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే గిరి గారు ఖండించలేదు అంటే ఆయనకు వాటా ఎంత ఉంది దాంట్లో? అందుకే నేను వాటాలు తీసుకోను, ఆ చిల్లరక కుదుపడో, లేకపోతే నేను నా రాజకీయ నేను ఎప్పుడు అలా పొరపాటును కూడా చేసే వ్యక్తిని కూడా కాదు. ఈ 8 ఏళ్లలో నేను ఎక్కడైనా తీసుకున్నాను లేకపోతే ఎక్కడ ఎవడు చెప్పడం. ఓకే, నేను నిక్కచ్చిగానే ఉంటాను. వాళ్ళు చెప్తుంటే తప్పు చేస్తే మాత్రం నేను తప్పు అని చెప్పి పిలిచేలా చెప్పాను. ఇప్పుడు అందరూ కూడా బాగానే ఉన్నారు, ఎక్కడ కూడా ఇప్పుడు ఇష్యూస్ అయితే లేదు. ఓకే, లేలా అప్పారెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సమీపంలో ఉండేవాళ్ళు, అత్యంత దగ్గర వ్యక్తి కూడా అప్పారెడ్డి గారు ఆయన. కానీ లేలా అప్పారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉంది. 2024లో మీరందరూ ఒకటే టీం, మీరు మనోహర్ గారు అప్పారెడ్డి గారు అంతా కూడా, గిరి నేను ఈసారి పోటీ చేయాలనుకున్నా, నువ్వు పక్క నియోజకవర్గానికి వెళ్తావు వెళ్ళు అని అంటే తూర్పు నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవాళ ఒకటి సార్, ఇప్పుడు లేలా అప్పారెడ్డి గారికి మన ఎమ్మెల్సీ 1 ఇయర్ అయింది, ఇంకా 5 ఇయర్స్ ఆయన ఎమ్మెల్సీ. ఓకే, మేము క్లియర్గా ఆయన మాట్లాడుకున్నాం, ఆయన మాకు మేము ఓపెన్గానే మాట్లాడుతున్నాం. ఆయనకి పోటీ చేసే నా ఉద్దేశం లేదు కదా, నువ్వు పోటీ చేసుకో, సీఎం గారు కానీ అందరం మేము అందరం సపోర్ట్ చేస్తాను, ఆయన సపోర్ట్ చేస్తాను అన్నారు. ఇది ఊరికే మనం ఆయన చేస్తారు ఇదేదో ఊహాగానాలు పెట్టుకొని లేకపోతే, ఇప్పుడు 5 ఏళ్ళు ఇంకా ఎమ్మెల్సీ ఉంది ఆయనకి, ఆయన చేస్తారనేది ఆయనే ఆయన నోటి నుండి చెప్పి, నేనైతే పోటీ చేయట్లేదని ప్రతి మీటింగ్లో ఆయన చెప్తున్నారు. మేము కూడా నాతో పాటు పర్సనల్గా చెప్పాడు. ఓకే, కాబట్టి దీంట్లో ఆయన పోటీకి వస్తాడనో లేకపోతే ఏదైనా లేదు, నా వర్క్ నేను చేసుకొని పోతా ఉన్నాను. డెఫినెట్గా ఆయన 100% నాకు సపోర్ట్గానే నిలబడతాడని ఇచ్చాడు, అదే నిలబడతా ఉన్నాడు. మీరు పూర్తిగా గిరిముఖి అయిన తర్వాత మన యేసురత్నం గారు పార్టీలో చాలా సైలెంట్ అయిపోయారంటే, ఆయన మిర్చి ఆటు చైర్మన్ అయిపోయిన తర్వాత ఆటి వరకు చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో యేసురత్నం గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత యాక్టివిటీస్ పెంచారు, తన వేగాన్ని పెంచారంటున్నారు, అది గిరి గారికి నచ్చడం లేదు. తప్పే సార్, నేనే రమ్మని చెప్తా ఉన్నాను, వచ్చి రండి, తిరుగుతున్నప్పుడు నేనే ఫోన్ చేస్తాను ఆయనకి. ఆల్మోస్ట్ అది నేను గడప గడపకి వెళ్ళేప్పుడు సమాంతర పాలన ఒప్పుకుంటారు గిరి గారు? ఒకటి సార్, ఇది ఒకళ్ళు అందరు కలిపి చేసుకుందాం అనేదే నాకు ఉంటుంది. అంటే మీరు యేసురత్నం గారు కనుక్కోండి, నేను గిరి గారు ఫోన్ చేస్తున్నారా లేదంటే ఆయనే చెప్తాడు ఇక మీకు. ఓకే, వెళ్ళేప్పుడు నేనే గడప గడపకి వెళ్ళేప్పుడు కూడా నేనే ఫోన్ చేసి రమ్మనే చెప్తాను ఆయనకి. ఓకే, లేకపోతే నాకేదో బిజీ ఉన్నప్పుడు మా పిఏను ఆయనే చెప్పాడు, నిన్ను నా అజెంట్ ఉన్నప్పుడు ఆయన అన్నా చేయించు వస్తానని చెప్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 75-80% గడప గడప 55% ఇద్దరం కలిసే చేస్తున్నాం, మొత్తం కూడా కలిసి. ఒకవేళ ఇప్పుడు ఇటీవల ఆయన కలిసి వచ్చినప్పుడు యాక్టివ్ అయ్యారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు యేసురత్నం గారిని పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించి మిమ్మల్ని తూర్పుకు వెళ్ళమంటే వెళ్తారా? తూర్పు తిరిగి దండం పెడతారా? ఇప్పుడు ఇవన్నీ ఇవాళ మాట్లాడుకోవడం అనవసరం సార్. ఓకే, మాకైతే పశ్చిమలో చేయాలని నేనైతే క్లారిటీగానే ఉన్నాను, ఇక్కడే చేయాలని. ఎందుకు భయమా, తూర్పు పోతే గెలవలేమనుకుంటున్నారా? నాకు గెలుపు కూడా నేను చెప్పా మీకు, కష్టం నమ్ముకున్న వ్యక్తిని నాకేం భయం పడాల్సి ఉందో, భయం ఇదేం లేదు. అయితే అంటే మీరు తూర్పు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కులు జరిగాయి, దాదాపు 450 కోట్లు అనుకుంటా, పూర్తి చేశారా? పూర్తి చేశారంటే 550 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చినాయి డబ్బులు, 2015లో పడింది. ఓకే, 2018లో వర్కులు స్టార్ట్ చేశారు, 550 రూపాయలు అప్పుడు గవర్నమెంట్ వాడేసుకోండి. మేము వాడేసుకుంది అప్పుడు వాడేసి టీడీపీ ఓకే సెంట్రల్ నుంచి వచ్చింది, సెంట్రల్ ఫండ్. ఓకే, సెంట్రల్ ఫండ్ వాళ్ళు అసలు ఏం చేయకుండానే 2015లో ఆ అమౌంట్ వచ్చింది, అది అప్పుడే వాడేసుకున్నారు. అప్పుడే వాడేసుకున్నారు 2018లో ఇంకా హడావుడిగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి కూడా అసలు మొత్తం ఒక గుంటలు కొట్టేవాడు ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఓకే, వాడు ఇంకేం లేదు, కొట్టుకుంటూ పోవడమే. ఈడు 10 సందులు కొడితే ఆ పని వర్క్ పైప్ లైన్ చేసేవాడు 1 సందు కూడా చేయడం. మేము ముందే చెప్పాం ఇది పద్ధతిగా లేదండి, ఇలా గుంటలు కొట్టేసి గుంటూరు మొత్తం నాశనం చేస్తున్నారండి. వాళ్ళు డైరెక్ట్గా సీఎంఓకి మాట్లాడతాము, వాళ్ళు చేసి అంటే వాళ్ళు ఇంకా ఆ కంట్రోల్ అంతా వెళ్ళిపోయి మేము ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా గుంటలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అసలు వర్కులు కనీసం 10-20% వర్కులు కూడా కంప్లీట్ చేయలేము, చాలా దారుణం అన్నారు. ఎంత చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితి అప్పుడు లేకుండా పోయింది. ఓకే, కనీసం వాళ్ళకి బిల్లులన్నీ వచ్చాయా చేసిన పనులకు? బిల్లులు ఇచ్చుకున్నారు సార్, వాళ్ళు బాగానే ఇచ్చుకున్నారు. అప్పుడు తర్వాత కొద్దిగా ఆగితే కూడా మేము కూడా ఇక్కడ ఉన్నప్పుడు బిల్లులు ఆగితే మీకేం వచ్చిండేది పర్సంటేజ్? బిల్లులు పర్సంటేజ్ నేను అది తీసుకునే రకం కాదు, మేము దాని గురించి ఆలోచించే రకం కూడా కాదు సార్. ఓకే, ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కూడా సుమారు ఒక 70-80 crores పేమెంట్ కూడా చేస్తే వాళ్ళు ఇస్తే కనుక వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే,
అది ఇచ్చినా కూడా వర్క్లు వాళ్ళు స్టార్ట్ చేయకపోతే ఇంకా మేము కూడా డైరెక్ట్ అప్పుడు బొత్స సత్యనారాయణ గారు సీఎం గారికి కూడా నేను చాలా రిపీటెడ్గా చెప్పాము వాళ్ళతో మీటింగ్ పెట్టేసి కొద్దిగా ఈ పనులు చేయించండి అటు ఇటు కాకుండా ఉన్నాయి ఆఫ్ వర్క్స్ అని మొన్న కూడా సీఎం గారు దాని మీద దృష్టి పెట్టాను ఐ థింక్ 1 or 2 మంత్స్లో అన్నీ ఒక లుక్ వస్తాయి.